అట్లా అయిపోయింది. దాంతో గంటన్నర అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి ఒక టీ ఇచ్చారు. ఆ పెట్టిన కూర వెళ్ళిపోయే లోపు ఇంక 15 నిమిషాలు పెట్టింది. ఆ తర్వాత ఏం మాట్లాడుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండాలి. నేనేం చెప్పానంటే వారికి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వరని చెప్పారు. కానీ దాని వెనక నేను కోరుకుంటుంది స్టెబిలిటీ ఆఫ్ ద స్టేట్. నేను కోరుకుంటుంది ఎవరు నిజంగా ఈ రోజున వైసీపీ కనుక అద్భుతమైన పాలన చేస్తుంటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ రోజున అసలు గొంతెత్తేవాడిని కాదు. నాకు అవసరం లేదు. ఒకడు బాగా పాలిస్తుంటే అర్థం చప్పట్లు కొడతాం అందరిలాగే. కానీ నువ్వు బాధిస్తూ ఉంటే మేము ఎదురు తిరుగుతాం. అలాగే గతంలో నువ్వు టీడీపీని తిట్టావు కదా అంటే ఖచ్చితంగా ఇంకేమున్నాయి విధానాలు మీరు చెప్పండి. మీరు మీ ఇంట్లో మీ అక్కతోనో మీ ఎదురింటి వాళ్ళతో గోలబడతారు, వాళ్ళని మానేస్తారు, మీరు మాట్లాడటం సర్దుకుపోవాలి తప్పదు. అలాగే వీళ్ళు చాలామంది, ఇంకా చెప్తున్నాను, వైసీపీ నాయకులు చాలామంది నాకు ఢిల్లీలో కనిపిస్తారు, పార్లమెంట్ సంబంధించిన నాయకులు. వాళ్ళకి నేను నమస్కారం పెడతాను. వాళ్ళకి వాళ్ళకి నన్ను విమర్శించచ్చేమో, వాళ్ళు కనిపిస్తే నమస్కారం పెడతాను, నా సంస్కారం అది. అలాగే నేనేం కోరుకున్నానంటే 2000 వచ్చే ఎన్నికలకి ఓటు చీలకూడదు. దానికి కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చింది మన నాయకులు కూడా చెప్తా ఉన్నాను. నేను సీట్ల గురించి వాటి గురించి మాట్లాడలేదు. నేను మీకు చెప్తాను, సభాముఖం ఇంతమంది ముందు చెప్తాను, నేను మాట్లాడలేదు, అలా మాట్లాడలేదు. వ్యూహం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఒంటరిగా వెళ్ళిపోయి వీరమరణాలు అవసరం లేదు. ఒంటరిగా ఉండి గెలిస్తే నాకు ఎవరితో పొత్తు పెట్టుకో, మీరు ఇస్తారా? గ్యారంటీ ఇస్తారా నాకు? మీరు అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడేమో అన్నా నువ్వు కులం లేదన్నా మతం లేదన్నా అని చెప్పి ఎలక్షన్ రాగానే మా వాడన్నా మా అమ్మ చెప్పిందన్నా మన అన్నయ్య చెప్పాడన్నా అంటే అలా కుదరదు. మీరు నమ్మితే సంపూర్ణంగా నమ్మలేను. మిమ్మల్ని నమ్మితే దూకేసాను, నేను మిమ్మల్ని నమ్మేసిన రాజకీయాల్లోకి మార్పు వస్తుంది. నాకు తెగిపోయింది, నాకు రక్తాలు వచ్చినాయి. ఇంట్లో తిడతా ఉంటాను నన్ను. నువ్వు జనాన్ని నమ్మి వెళ్ళిన ఉంటాను, నేను జనం అనుకుని నా కుటుంబం అనుకుని వచ్చి నా కుటుంబం నన్ను వదిలేసి నేను ఏం చేయను? నేను నా చిన్న కుటుంబాన్ని చూసి వసుదైక కుటుంబం అనుకున్నాను. మీరందరూ మీరు నన్ను వదిలేస్తే నేనేం చెప్పుకుంటాను? నా కుటుంబమే నన్ను నిలబడకపోతే నేనేం చేయను? నా కుటుంబం కోసం నేను నిలబడున్నా. కానీ నా కుటుంబం మా కాస్ట్ అన్నా, ఎలక్షన్ టైంలో మా గోత్రం అన్నా అంటే నేను ఏం చేయగలను? అవి కాకుండా మీ అందుకనే నేను చాలా పగడ్బందీగా ఆలోచించి చెప్తున్నా. ఒంటరికి వెళ్ళడానికి నాకే చేసి వచ్చాను. అది దశాబ్దం నిలబడున్నాను రాజకీయాలు.